ఈ రోజు బాగా ఫ్యాషన్ అయిపోయింది నా ఇష్టం నా ఎవ్వరు నేను తింటాను తాగుతాను తిరుగుతాను కాలుతాను ఎవరికి భయపడను హిగోయిజం హిగోయిజం ఒక అమ్మ ఒక అమ్మాయి ఉంటుంది చూడు ఏంటట ఎథికల్ ఈగోయిజం అన్నారు ఎథికల్ ఈగోయిజం ఈగో అంటే అదో రకం అన్నమాట అది నేను నా వ్యాపారం చెప్పండి దీన్ని ఈగో అంటారు ఈగోయిజం ఆమెను చూడండి చూస్తే ఏమర్థమైంది ఆమెను అర్థమైంది అనకూడదు చెప్పండి రామ్ గోపాల్ వర్మ ఉన్నాడుగా ఫాలో యూ గుర్తుపెట్టుకో బాబు గోగినేని గారు చెప్పే సూత్రుల్లో కొన్ని ఉన్నాయిగా ఫాలో ఆమెని వీళ్ళందరూ ఫాలో అయ్యేవి ఎవరిని అంటే ఈ ఈగోయిజం దీన్ని ఈగోయిజం అంటారు ఈ ఈగోయిజానికి ఒక భయంకరమైన స్టేట్మెంట్ ఇవ్వడమే కాదు దాన్ని బుక్ రాసి పబ్లిసిటీ చేసి ఆ రోజుల్లో ప్రపంచాన్ని ఊపేసిన అమ్మాయి ఒక అమ్మాయి రెడ్ అనే అమ్మాయి ఆ అమ్మాయి ఆ అమ్మాయిని మీరు అబ్జర్వ్ చేయండి ఈమెనే ఈమె సూత్రాలే ఆర్జీవీ గారు ఫాలో అవుతారు నేను లైవ్లో చెప్తున్నా ఒకవేళ ఆయన చూసినా ఇటువంటి ఆర్జీవీ గారు ఫాలో అయ్యే ఎథిక్స్ ఏమైంది ఆయన ఎథిక్స్ అంటాడు వాటి ఆయన ఫిలాసఫీ ఒకటి చెప్తాడుగా ఆ ఎథిక్స్ అన్ని ఆ ఫీల్ నా ఇష్టం అనే చెప్పేది ఈ మోరల్ ఆయన ఎలా చెప్తాడంటే ఇదిగో గతంలో పునాదులు వేసిన వాళ్ళు ఎల్లే మీరు ఆమెను అబ్జర్వ్ చేయండి ఆమె చేతిలో ఏముంది వాచ్ లేదు చెప్పండి సిగరెట్ సిగరెట్ ఉన్న అమ్మాయి మోరల్ కోసం చెప్పింది ఎలా చెప్పింది ఆమెకు తోసిందే మోరల్ ఇంకా మీకు అర్థం కాదంటే ఆ ఇమేజ్ అలాగే వచ్చింది ఆ రెఫరెన్స్ లుక్ వేయండి మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలం సంపూర్ణమయం దేవుని చిత్తమేదో నీ మోరల్ ఎలా ఉండాలి అంటే చెప్పండి దేవుని వెరుగుడు దేవుని చిత్తమై ఉండాలి దేవుడి చిత్తము కాకుండా తమ చిత్తాలనే మోరల్స్ అన్న వారి సొసైటీలో ఉన్నారంటే ఉన్నారు ఇదిగో అమ్మాయే ఆ రోజు ఆ అమ్మాయి చెప్పింది ఇప్పటికీ మేధావులని పాటిస్తారు అందుకే మీరు చూడండి వాళ్ళ కామెంట్స్ ఎలా ఉంటాయి నేను చెప్తాను చూడండి సిగరెట్ ఎందుకు కాలుస్తున్నారండి అని ఆమెను అడిగామనుకోండి వాళ్ళు ఏమని చెప్తారు చెప్పిన ఇగోతా అని అడిగితే కాల్చాలనిపించిందండి అని అంటారు అదేంటండి అని అంటే వాళ్ళు చెప్పే వాళ్ళు చేసే సిగరెట్ కాల్చే తప్పుని రైట్ అనడానికి ఆమె చెప్పే రైట్ ఆన్సర్ అనుకునే ఆన్సర్ ఏంటి చెప్పనా నేను దొంగచాటుకి ఏం కాల్చట్లేదు కదండి అంటే నేను దొంగచాటుగా కాల్చట్లేదన్న ఒక మోరల్ అనుకున్న మోరల్ని చూపిస్తూ తన తప్పుని చెప్పండి సమర్థిస్తుంది బాగా వినాలి ఈ మధ్యకాలంలో సిచ్యువేషనల్ బోధలు ఎక్కువైపోయింది వాళ్ళందరికీ గొడ్డలకు పెట్టి ఈ రెండు తరగతులు బాగా వినాలి అందరికి అర్థం ఎవడ సిచ్యువేషన్ అడిగి ఎడుతుంది మీకు అర్థం అవుతుంది అందుకే చెప్పేది మీకు బాగా వినండి మీరు ఎలా ఎలా కాలుస్తున్నారు ఎలా కాలుస్తున్నారంటే ఆమె చెప్పే ఆన్సర్ అని చెప్పిన నేను జర్జాగానే కాలుస్తున్నాను నేనేమి దొంగతనంగా కాల్చట్లేదు నాకు కాల్చాలనిపించింది కాలుస్తున్నాను అదేంటండి మీ వలన సొసైటీ మీద భారం పడుతుందేమో అంటే ఆమె అనే మాట ఏంటి చెప్పిన నేను సొసైటీ మీద భారం పడాలని ఏం కాల్చట్లేదండి నా గుండెల మీద పడాలని కాడుతున్నానంట అదంటే మీకు సొసైటీ మీద మీకు ఆసక్తి ఏమీ లేదంటే వాళ్ళు అనే మాట ఏంటి చెప్పిన సొసైటీని బాగు చేసేంత మంచోడినేమి సరే మాటలు ఎలా ఉన్నాయి ఇంటర్వ్యూలు అంటే అర్థమవుతాయన్నీ మీకు ఇంకొకటి ఆ కొలతలోనే మీరు ఇలా వస్తే ఆర్జీవి గారు ఒకరోజు అన్న మాట చెప్పిన మీకు ఏమీ తోచకపోతే మీరేం చేస్తారండి అని అడిగారు యాంకర్ గారు మీకు అర్థమైందో లేదు ఇగో ఇగో ఎథిక్స్ ఇవి ఈరోజు బాగా ఫ్యాషన్ అయిపోయింది నా ఇష్టం నా ఎవ్వరు నేను తింటాను తాగుతాను తిరుగుతాను
కాలుస్తాను, ఎవరికి భయపడను, కాళ్ళ ఎగరే తిరుగుతాను, పైబత్తా తీసి అతను కింద ప్యాడ్ నింపేసుకుంటాను, నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను, నేను ఇద్దరిని చేసుకుంటాను, ముగ్గురిని చేసుకుంటాను, పది మందిని చేసుకుంటాను, నేను పబ్లిక్గా సిగ్గులేని అక్కడ చెప్పాను, నేను పబ్లిక్గా కారులో సెక్స్ చేశాను. అది హీరో మనకి. మేము పబ్లిక్ ఎలా చేస్తాం, మా తమ్ముడు నేనే కలిసి ఇంకొకరి దగ్గరికి వెళ్ళాం సిగ్గులేని వాళ్ళు ఇగోని వారు ఎలా చెప్పుకుంటారు చెప్పనా, నేను బోల్డ్గా ఉంటానండి అంటే అది కూడా మారలన్నమా. బోల్డ్ అంటే ఏంటని అడుగుతాను, అది కూడా మారాలంటే దాని అర్థం ఏంటి చెప్పనా, బోల్డ్ అంటే ఏమీ దాచుకోకుండా సిగ్గు లేకుండా బయటికి అలా ఇప్పుకుని మాట్లాడేసింది దాన్ని ఏమంటారు చెప్పండి, అది ఆరు మారలంటది. యాంకర్ అడుగుతున్నారు ఏం చేస్తారండి, ఏం చేస్తారు మీరు, ఏం చేస్తారు ఉదయాన్నే, మీకు ఏం ఊడ్చిపోకపోతే, మీకేం టైంపాస్ అవ్వకపోతే, ఏమి తోచకపోతే మీరు ఏం చేస్తారంటే, అంత పెద్ద మంచి మనిషి నడివయసు దాటిన ఆయన అన్న మాట చెప్పనా, ఉదయాన్నే గ్రీన్ టీ తాగుతానలేదు, ఉదయాన్నే టీ కాఫీ తాగుతానలేదు, ఉదయాన్నే 2 లీటర్ వాటర్ తాగుతానలేదు, ఆయన ఉదయాన్నే ఏం చేస్తారు సారు అని అడిగితే ఆవిడ ఆయన అన్న మాట చెప్పనా, బ్లూ ఫిల్మ్స్ చూస్తా. అదేంటి సార్ మీరు ఇంత లైవ్ ఇంటర్వ్యూలో మీరు ఎలా చెప్పగలుగుతున్నారు, తప్పు కదా అంటే ఆయన అన్న మాట చెప్పనా, అది మీ దృష్టిలో తప్పు, ఇది ఈగోయిజం అంటే నా దృష్టిలో రైట్, మీ దృష్టిలో తప్పు, అది నా దృష్టిలో రైట్ అంటే మరలా అదేంటి సార్, ఇంత హోదాలో ఉండి ఒక డైరెక్టర్ అయి ఉండి మీరు పెద్ద రచయితలు అయి ఉండి ఈవిడితో సహా మాట్లాడుతున్నారు, ఇంత సొసైటీలో ఇంత పేరు ప్రఖ్యాతులు ఉన్న మీరు ఇలాంటి బోల్డ్ స్టేట్మెంట్లు మీరు ఇస్తే ఇంపాక్ట్ స్టూడెంట్స్ మీద లేదా సొసైటీ మీద లేదా యంగ్స్టర్స్ మీద మీకు ఇది పడితే వాళ్ళ జీవితాలు ఏమవుతాయని అడిగితే ఆయన అన్న మాట అని చెప్పినా నన్ను ఎవడు ఫాలో అన్నాడు, చూసారు మీకు విన్నారు లేదో, నేను ఫాలో అని అడిగానా నా ఫీలింగ్ చెప్పాను, నేను ఫాలో అని అడిగానా నా మనసు చెప్పాను, నేను ఎలా చేయమని చెప్పానా నేను ఎలా చేస్తున్నానని చెప్పాను, నేనేం చేయమనేమి చెప్పలేదు, నా సినిమా చూడమన్నానా అలా చూస్తున్నారు, నేనేమన్నా దగ్గరుండి టికెట్ తింతని చెప్పానా ఏమీ చెప్పలేదు, నాకు థియేటర్ లేకపోయినా పర్లేదు చెప్పాను, చూసారా దీన్ని ఎథికల్ ఈగోయిజాన్ని మోరలిజం. ఇంకా నేను మాటని చెప్పనా, ఇలా మీరు ఇలా ఫాలో అవుతూ సొసైటీ అంతా చెడిపోద్దండి, మన స్వతంత్ర భారతదేశం ఇలా అయిపోయి మగ్గిపోద్దండి ఇలాంటి విషయంలో అంటే ఆయన అన్నాడు మాటని చెప్పిన, దేశాన్ని బాగు చేసేంత మంచోళ్ళం కాదులేండి మేము అన్న, ఇంకెవడ చెప్తాడండి ఇంకా మీకు అర్థమవుతుంది, ఇప్పుడు ఇంక ఇలా మాట్లాడితే దాన్ని ఇగో అన్నాలి, దాన్ని మారలు అంటారు, దాన్ని ఏమంటారు చెప్పండి, ఇగో ఎందుకురా మీ ఆవుని కొడుతున్నాం అని చెప్పండి, చెప్పండి అర్థమైపోద్ది, నా ఆవిడ నా ఇష్టం కొడతాను మధ్యలో నీకేంటి అంట, ఆవిడని కూడా అన్నాను మీరు వెళ్ళిపోను బాబు అంటదా, అది ఆవిడ ఇష్టం ఎవడి ఇష్టం వాడికి ఏడ్చింది, చూసారా ఇవన్నీ మనం చూస్తుంటే లోకములో ఉత్తమంగా అనుసరించేదిగా అనుకూలంగా ఉండే ఒక్క మోరలు మనకు కనబడుతుందా, కనబడుతుందా చెప్పండి, అందుకే పౌలు గారు అందుకే అండి బైబుల్ తగిన కాలం అందే రాయబడి, అందుకేనండి బైబిల్ అనేక మంది మేధావులు కూడా తలదించి ఒప్పుకున్నది ఏంటంటే క్రిస్టియన్ ఎథిక్స్ని మించిన ఎథిక్స్ ఈ భూమి మీద ఎక్కడ లేవు, ఇంతకన్నా రైట్ స్కేల్, ఇంతకన్నా రైట్ బెంచ్ మార్క్, ఇంతకన్నా రైట్ మోడల్ ఈ భూమి మీద ఎక్కడ లేదు, అందుకే పౌలు గారు అంటున్నారు బలవంతం కాదు మిమ్మల్ని ఏ తోసిపుచ్చే మాట కాదు, మీరు చెక్ చేసుకోండి నన్ను, ఎవరు పౌలు మీరు చెక్ చేయండి ఈ సొసైటీని ఒక్కసారి మీరు టెస్ట్ చేయండి పరిశీలించండి, దాన్ని అనుసరించాలా వద్దో, అందులో ఉత్తమమేముందో అనుకూలమేముందో సంపూర్ణమేముందో పరీక్షించి మీ మనసు చెప్పేది కాకుండా మీ మనసు నూతనమైన తర్వాత చెప్పేది ఏది ఉందో దానిని బట్టి అనుసరించడానికి ఈ లోకంలో ఏముందో చూడండి, ఏముంది మన బొందం ఉంది, ఏముంది ఏమీ లేదు, ఏముంది ఇక్కడ ఈ లోకంలో అనుసరించిన ఒక్కటి ఉందా చెప్పండి, లేదు, ఇది రైట్ అనడానికి ఒక్కొక్క దిక్కు ఒక్క దిక్కుకి వెళ్ళేసరికి మారింది.